అన్నా కొంచెం త్వరగా పోనీ అన్నా, కనీసం ఆ సైరన్ అన్న ఆన్ చేయన్నా. అన్నా నోట్లో నుంచి నొరకొస్తుంది అన్నా, కొంచెం స్పీడ్ పోనీ అన్నా. పాప పురుగుల మందు తాగేసిందంటన్నా, ఏం కష్టమో ఏంటో. పురుగుల మందు తాగేది ఎందుకు, అంబులెన్స్కి ఫోన్ చేసేది ఎందుకు, అక్కడే చావచ్చు కదా. సంతకం పెట్టి డబ్బులు తీసుకో. రే అన్నా పక్కనే తాస్మాక్ ఉంది, సరే బొట్లో తీసుకో. సరే ఏందన్నా, మన మేనేజర్ అసలు ఈరోజు కాలే చేయలేదు. ఎవరన్నా? రేయ్ బట్టోడికి 100 ఏళ్ళు, మాట్లాడు. హలో, సార్ ఎర్రమంచిల్ కాలనీయా, 2వ వీధా? పక్కనే ఉన్నాం సార్, వెళ్తున్నాం. అన్నా కేసు వచ్చిందన్నా, త్వరగా బండిది. పద పద, అసలే గిరాకీ లేదు, బండి. అన్నా కొంచెం స్పీడ్ పోని అన్నా. అన్నా తలకి బాగా దెబ్బ తగిలిందన్నా, చాలా రక్తం పోతుంది, కొంచెం త్వరగా పోని అన్నా. ముసలుడు చచ్చిపోతాడన్నా, కొంచెం త్వరగా పోనీ అన్నా. కనీసం సైరన్ అన్నా ఉంచేయన్నా. ఎక్కడికి వెళ్ళాలి నాకు తెలుసు, గమ్ముని కూసో. అన్నా జాగ్రత్త అన్నా, నువ్వు తలపట్టుకో, నెమ్మది జాగ్రత్త. ముసలుడు చచ్చిపోయాడన్నా. పది నిమిషాలు బతకలేనాడు, 100 ఏళ్ళు బతుకుతాడురా, రాసి పెట్టింది చచ్చాడు. నాకు కొంచెం పనుంది, నువ్వు వెళ్ళు.
మేడం, నేను అటే వెళ్తున్నాను, వస్తారా? అటువైపు యాక్సిడెంట్ అయ్యి రోడ్ బ్లాక్ అయింది, పైగా ఈ టైంలో క్యాబులు కూడా తక్కువ. ఇట్స్ ఓకే. చూడడానికి ఇలా ఉన్నాను, భయపడకండి మేడం. కావాలంటే నా అంబులెన్స్ ఫోన్ నెంబరు మీ ఫ్రెండ్కి మెసేజ్ చేసుకోండి. అంబులెన్స్లో పేషెంట్లో ఎక్కాలని రూల్ ఏం లేదు కదా మేడం. బంజారా హిల్స్ వెళ్తారా? నేను అటే పోతున్నాను మేడం. మాదే పక్కనే బస్తీ, వెనక్కి వెళ్ళి కంఫర్టబుల్గా కూర్చోండి. అయినా అర్ధరాత్రంతా ఆ కంప్యూటర్ మొహాలు ఎలా చూస్తారు మేడం? అసలు మనుషుల మొహాలు చూసే తీరుకుంటుందా? కళ్ళు ఎర్రబడవా? మీ కళ్ళు బాగానే ఉన్నాయి మేడం, నేను ఊరికే చెప్పాను. అయినా అడగంగానే అంబులెన్స్ ఎలా ఎక్కారు మేడం? అంబులెన్స్లో పేషెంట్సే ఎక్కాలన్న రూల్ ఏం లేదు, ఎమర్జెన్సీలో ఎవరైనా ఎక్కచ్చు. చాలా థ్యాంక్స్, మీ అంబులెన్స్ నెంబర్ నేను ఎవరికి మెసేజ్ చేయలేదు. ఎప్పుడైనా ఈ దారిలో వచ్చినప్పుడు మీకు లిఫ్ట్ ఇవ్వచ్చా? అన్న, అక్కడ చాలా మంది జనాలు ఉన్నారన్న, ఏదో అయినట్టుంది. కొంచెం పక్కకు తీసుకున్న బండి. రే, నేను ఆపే మూడులో లేను, నువ్వు కూడా పట్టించుకోకు. అన్న కొంచెం పక్కకు తీసుకున్నా ప్లీజ్ అన్న. అన్న ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న, కొంచెం పక్క తీసుకున్నా అన్న, అన్న కొంచెం పక్క తీసుకున్నా. అక్క, పాపకి ఏమైంది అక్క? పక్కన కొట్టుకొచ్చిందంట బాబు, ఎవడో మెడలో గొలుసు తెంపాడంట, గొంతు దగ్గర కింద పడిపోయింది. పాపతో పాటు ఎవరైనా ఎక్కండి. రే, ఇంకా చచ్చిన ముసలోడు గురించి ఆలోచిస్తున్నావా? మన కళ్ళ ముందు కన్ను మూసాడన్నా పాపం, చిన్న పాప. నీకు కొంచెం కూడా బాధగా అనిపించలేదన్నా? పాపం, పాప. కొన్ని గుమ్మలున్న అడవిలో ఒక్క సైడు కాపురం ఉండేవాడు, పచ్చి తాగుబోతు. వాడికి ఇద్దరు పిల్లలు, అన్నకు 12, చెల్లికి 8. ఆకలితో ఎంగిలి మింగి బ్రతికేవారు.
ఒక రాత్రి వాళ్ళ కడుపు మండి ఆ కషాయుడి మీద తిరగబడ్డారు. కైపులో ఆ కషాయుడు చేసిన సీసా ఆ చెల్లి గొంతుని తెంపింది. లేత గొంతు కదా, గొంతుతో పాటు పీక్ కూడా తెగిపోయింది. చెల్లిని తీసుకొని ఆ అన్న ఆ వీధిలో ప్రతి ఒక్క గుమ్మాన్ని తాకాడు, కానీ ఏ గడప తలుపు తీయలేదు. నడి వీధిలో ఊపిరాగిపోయింది. ఈ కథలో ఆ కసాయుడు ఎవరో కాదు, నన్ను కన్న తండ్రి. చచ్చింది నా చెల్లి. అప్పటి నుంచి నాకు తెలిసిన బ్రతికిదే. నాకున్న జ్ఞాపకం ఇదే. నా గురించి ఆలోచించిన గుమ్మల కోసం నేనెందుకు బాధపడాలి? ఇది అడవిరా చంద్రు, పైన చూడ్డానికి పచ్చగా ఉంటుంది, కానీ లోపల అందరూ నాలాంటి జంతువులే. నాలాంటి జంతువులే. ప్లీజ్ మీరు ఇలా వచ్చి కూర్చోండి, ఇతనే సమయానికి తీసుకొచ్చాడు. అమ్మ ప్లీజ్ మీరు ఏడవకండి, ఇలా వచ్చి కూర్చోండి. పాపకేం కాదు. డోంట్ వరీ, పాపకేం కాలేదు, సమయానికి తీసుకొచ్చాడు. కాసేపు తర్వాత తల్లి చూడొచ్చు. ఓకే సిస్టర్. నిమిషం. థ్యాంక్స్. మీకే థ్యాంక్స్. మీరా పాపకి? ఏమీ కాను. మీరు అక్కడ లేకుంటే నేను అంబులెన్స్ నాపేవాడినే కాదు. అదేంటి,
ఏంటన్నా కళ్ళంటి నీళ్ళు వస్తున్నాయి, కొంప తీసి మారిపోయావా? పద షాప్కి వెళ్ళి మందేద్దాం. ఎక్కరా బండి. సంఘటనల వల్ల వచ్చే మార్పు సహజం, కానీ జ్ఞాపకాల వల్ల వచ్చే మార్పు సుస్థిరం. ఆ మార్పు మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఆంతర్యంలో ఉనికిని కుదపాలంటే ఆ జ్ఞాపకం చెదిరిపోవాలి. సత్వం శాశ్వతం.